కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పాఠశాల ముందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అద్దాలను ధ్వంసం చేసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మైనారిటీ నాయకులు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్, సీఏ చంద్రశేఖర్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వారు వినడం లేదు. అలాగే మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి పాఠశాలలకు చేరుకుని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియా మాట్లాడుతూ, ఇంత దారుణం జరిగిన పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పీఈటీ నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాటర్డే జరిగితే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంది? సాటర్డే జరిగితే స్కూల్లో ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల చేతి ఇలాగే వదిలేస్తారా? వదిలేస్తారా? వాళ్ళని నమ్మి మేము ఇక్కడికి పంపించేది, వాళ్ళని నమ్మి మేము ఇక్కడికి పంపిస్తే పిల్లలు అక్కడ చెప్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఘోరంగా ఫీజులు వసూలు చేసి ఒక్క రోజున పరిస్థితి ఉంది. పిల్లల్ని 5 నిమిషాలు అవును చెప్తున్నాయి కదా, చదివించకండి ఇక్కడ పిల్లలకి ప్రొటెక్షన్ లేదు. రద్దు చేసేయండి, ఫీజులు వాపస్ ఇచ్చేయమని చెప్పండి. స్కూల్ ఎందుకు ఓపెన్ చేసి పెట్టినారు? ఇంత సాటర్డే రోజు మరి ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా రాజేయకుండా ఎందుకు స్కూల్ ఈసారి ఏం చేస్తున్నారు? ఎంఈ సార్ ఏం చేస్తున్నారు? కలెక్టర్ సార్ ఏం చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించలేరు? ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే, చిన్న బాబు 6 ఇయర్స్ అమ్మాయి పైన రేప్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ, మేము మాత్రం ఇక్కడ న్యాయం జరిగే వారికి ఇక్కడ నుంచి కదిలేలేదు. ఇక్కడికి కలెక్టర్ సార్ రావాలా, డిఈ సార్, ఎంఈ సార్ ఎవరున్నారో అందరికి రావాలా? మీ పిల్లలకి ఇదే పరిస్థితి అయితే మీరు ఇట్లే కూర్చుంటారా? ఆఫీసులలో కూర్చోవడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి పరిస్థితి, చూడండి. కామారెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ స్కూల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పీటీ సార్ ఉన్నాడు. ఆ పీటీ సార్ ఏదైతే చిన్న అమ్మాయికి అగాయ్ చేయడం చేయడం జరిగింది. ఆ తప్పుని తెలుసుకొని ఇక్కడికి వివిధ విద్యార్థి సంఘాలనే ఏవీపీ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అడిగితే లేదు, పీటీ సార్ని మేము సస్పెండ్ చేసినాం అంటున్నారు. అంటే నిన్న రాత్రి అటెంప్ట్ జరిగితే ఈరోజు పొద్దుగాల మీరు సస్పెండ్ ఎట్లా చేసారు? ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ ఏడైనా ఆన్సర్ చెప్పమని చెప్తే ప్రిన్సిపల్ హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నాడు. నిన్న రాత్రి సంతకం పెట్టేటువంటి ప్రిన్సిపల్ ఈరోజు పొద్దుగాల హాస్పిటల్లో ఎట్లుంటాడు? ఈ జీవనాలు ఒకటే ఇష్యూ కాదన్నా, గతంలో కూడా ఒక అబ్బాయిని క్లాస్ రూమ్ లో పాయింట్ ఇప్పి మరి కొట్టినటువంటి చరిత్ర ఈ పీటీ సార్ది. అంటే ఈ కాంప్లైంట్ పైన ఎంఈఓ డిఓకి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేడు. మేము అధికారులకు చెప్తున్నాము, మీరున్నది గవర్నమెంట్ సేవ చేయడానికి, విద్యార్థులకు వీళ్ళు ఇచ్చే ప్రైవేట్ స్కూల్ ఇచ్చే లంచాలకు కాదు. మేము వచ్చి 3 గంటలు కావస్తుంది, అయిన డిఓ ఎంఈఓ ఇక్కడికి రాలేరు. ఇక్కడికి వస్తే మీకు ఎందుకు భయం అవుతుంది? మీరు ఇక్కడికి వచ్చి ఇళ్ళ మీద చర్యలు తీసుకునే రైట్ లేవా అని అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి డిఓ సార్, మీరు వీళ్ళు ఇచ్చే లంచాలకు పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మీ డిఓ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఇలా పీటీని కనుక మీరు శిక్షించకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, వైస్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి ఈ జీవదాన్ స్కూల్ని గుర్తింపు రద్దు చేయకుంటే మీ సంగతి కూడా చూస్తామని నేను హెచ్చరిస్తున్నా. కలీల్, ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ పాఠశాలలో 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద ఆ స్కూలు
పిఈటీ టీచర్ నాగరాజు అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి మీద ఆగ్రహించడానికి పాల్పడ్డటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యాసంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, 1-2 ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దృష్టి తీసుకుపోయినాం, అట్లాగే పాత ప్రిన్సిపల్ దృష్టి తీసుకుపోయినాం, ఎంఈఓ డిఓ దృష్టి తీసుకుపోయినాం, అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటీ టీచర్ ఉన్నాడో ఆయన మీద సూపర్విజన్ సరిగా లేక, పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం బాధాకరము. దీన్ని సభ్య సమాజం అందరూ కూడా తలచించుకోవాల్సిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి నిందితునికి కఠినమైన శిక్ష పడాలా, అంతేకాకుండా పర్యవేక్షణ కరువు అయినటువంటి పర్యవేక్షణ లోపించినటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా బాధ్యత రైతే ఉన్నటువంటి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అని కూడా సస్పెండ్ చేయాలని విద్యాసంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే శాశ్వత రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, శాశ్వత గుర్తింపు ఉన్నటువంటి ఈ స్కూల్కు శాశ్వత గుర్తింపును రద్దు చేయాలని చెప్పి విద్యాసంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచాటు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఏ చిన్న మారుమూల గ్రామంలో కూడా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటూ మొదలు వాళ్ళ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కాబట్టి వీటిని నిర్మూలించేంత వరకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. స్కూల్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైన ఎవిడెన్స్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాటర్డే జరిగితే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంది? సాటర్డే జరిగితే స్కూల్లో ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల చేతి ఇలాగే వదిలేస్తారా? వాళ్ళని పంపించేది, వాళ్ళని నమ్మి మేము ఇక్కడికి పంపిస్తే పిల్లలు అక్కడ చెప్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఘోరంగా ఫీజులు వసూలు చేసి ఒక్క రోజు పరిస్థితి ఉంది. పిల్లల్ని 5 నిమిషాలు అవును చెప్తున్నాయి కదా, మా పిల్లలు ఉన్నారు.